విశాఖ జిల్లా నర్సీపట్నం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ జరుగుతున్న విశాఖ జిల్లా కు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మద్దతు తెలిపింది వామపక్షాలు ట్రేడ్ యూనియన్లు జిల్లా వ్యాప్త కు పిలుపునిచ్చిన నేపథ్యంలో నర్సీపట్నంలో జాప్ యూనియన్ సభ్యులు వారికి మద్దతుగా ధర్నా రాస్తారోకు నిర్వహించారు ముందుగా రాష్ట కార్యదర్శి యలమంచలి వేణు రాష్ట కార్యవర్గ సభ్యులు కోసూరి రామకృష్ణ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం మానవహారంగా ఏర్పడ్డారు అనంతరం రాస్తారోకో నిర్వహించారు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొద్దిసేపు నినాదాలు చేశారు అనంతరం జాప్ నాయకుడు వేణు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉంటే దానికి సొంత గనులు కేటాయించి ఆదుకోవాలి గాని ప్రైవేటీకరణ చేయడం దారుణమన్నారు ఎంతో మంది ప్రాణ త్యాగాల ఫలితంగా ఈ కర్మాగారం ఏర్పడిందని గుర్తు చేశారు వెంటనే కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు సీనియర్ పాత్రికేయుడు కె రామకృష్ణ మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పేరుతో జరిగిన బార్ ఉద్యమ ఫలితమే స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అన్నారు కేంద్రం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే దశల వారీగా ఉద్యమ నిర్మాణం జరుగుతుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ఎం అప్పలరాజు అధ్యక్షులు గొర్లి రాజు కార్యదర్శి లంక శివకుమార్ కోశాధికారి కోట్ని రాజశేఖర్ ప్రెస్ క్లబ్ గౌరవాధ్యక్షులు వర్రి రమణ కార్యదర్శి జామిశెట్టి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు విశాఖపట్నం ఏర్పాటు చేసిన ఉక్కు కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తానన్న విషయం మాత్రం చాలా దారుణం ఈ విషయాన్ని జాబ్ యూనియన్ తీవ్రంగా ఖండిస్తుంది ఎక్కడైనా కేంద్ర ప్రభుత్వం ఒక పరిశ్రమను ఏర్పాటు చేయాలంటే మా ప్రభుత్వం నిర్ణయించుకున్న ప్రకారం చేసుకుంటారు కానీ విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ఉక్కు కర్మాగారం ప్రజలు ఎంతో పోరాటాలు చేసుకొని ముప్పై రెండు మంది అమరవీరులు అయ్యారు దానికోసం ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు పేరుతో అనేక ఉద్యమాలు జరిగాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇరవై ఆరు వేల ఎకరాలు ప్రజలిస్తే ఆరు వేల ఎకరాలేమో కిషోర్ చంద్రదేవ్ అన్నయిన జమీందారు ఉచితంగా ఇచ్చారు వీళ్ళందరూ కూడా కేవలం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుందనే ఉద్దేశంతో ఇచ్చారు అంతేకాని ప్రైవేటీకరణకు అమ్ముకుంటానంటే వీళ్ళెవరు కూడా ముందుకొచ్చి భూములు ఇచ్చేవారు కాదు ఇటువంటి ఎంతో తెలుగు ప్రజలకు ఎంతో ఇష్టమైన ఉక్కు పరిశ్రమని ప్రైవేటీకరణ చేస్తాను అనడం మాత్రం చాలా దారుణం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో జరిగే దానికి అన్నిటికీ కూడా గనులు ఉన్నాయి విశాఖ ఉక్కుకు మాత్రం గనులు లేవు గనులు లేకపోవడానికి కారణం కేంద్ర ప్రభుత్వమే ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారానికి గనులను కేటాయించి నష్టాల ఊపిలు ఉన్నది ఆటోమేటిక్గా గనులు కానీ కేటాయించినట్టయితే లాభాల్లోకి వస్తుంది నష్టాల పేరుతో కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయాలనుకున్న నిర్ణయాన్ని జాబ్ యూనియన్గా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కార్మికుల తరఫున మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం అన్ని రకాలుగా ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రజలు తెలుగు ప్రజలని దేశ ప్రజల్ని ఆలోచించి ఉద్దేశించి ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకొని కేంద్ర ప్రభుత్వం తక్షణం విశాఖ ఉక్కుకు గనులు కేటాయించవలసిందిగా జాబ్ యూనియన్గా మేము కోరుతున్నాం